అంటే ఇచ్చేవాడు ఉంటే తీసుకునేవాడు ఎప్పుడు ఉంటాడండి. రాజకీయ నాయకులు ఇవ్వకుండా ఉంటే వాళ్ళు అసలు అడగరు ఆశించరు. వాళ్ళు ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ టైంలో మందు కూడా ఆపేస్తా అని చెప్పేసి మనం ప్రకటన చేశారు. అది కనుక సఫలీకృతం అయితే మాత్రం ఎలక్షన్ లో నిష్పక్షపాతం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నా. ఎప్పుడు ఆపలేదండి, ఇదే మరోసారి. అంటే కొంతమంది రాజకీయం ముందే డంపు చేసుకుంటారని అనుకున్నానండి నేను. అట్లా చేయకుండా జరిగితే మాత్రం ఆయన జరుగుతాయండి. అట్లా ఆలోచించండి, ఓటర్ అట్లా ఆలోచించాలండి. డబ్బు తీసుకొని మంది తీసుకొని ఓటేకోకుండా మంచి చేసి వాడికి ఓటేస్తే రాష్ట్రం బాగుపడుతుంది, అంతే బాగుపడుతుంది, పరిపాలన కూడా బాగుంటుందని ఆశిస్తాను. కానీ తెలుసుని చెప్తుంటారు కదా, మంచిదే కదా వాళ్ళు పనిచేస్తే. కానీ నాకు బయట జరిగి జరుగుతూనే ఉంటాయి తెలియకుండా. ఇలా ఆట మంచిదే కదన్నా, ఇంకా ఆపడం బాగానే ఉంది కానీ వాళ్ళే సరిగ్గా ఫలదు బాగుంటుంది. పరిస్థితి అలాగే ఉందంటే మొత్తం 16 రోజులు సెలవు అంటున్నాడుగా. వైన్ షాపుల్లో తాగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కదా. కూలీ నాళీ చేసుకునే వాళ్ళు ఎవడు వెళ్ళి బార్లో కూర్చొని తాగే అంత స్తోమత కలిగిన వాళ్ళు ఎవడో లేడు. మేబీ ఇట్ వాజ్ నాట్ హ్యాపెన్ జనరల్లీ దట్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ దే హ్యావింగ్ ఎ ఫ్యూచర్ దే నో ఎవ్రీథింగ్. సమ్ పీపుల్ ఆర్ దర్ ఇలిటరేట్ దే డోంట్ నో హౌ టు మేక్ అ ఫ్యూచర్ దే డోంట్ నో ఎవ్రీథింగ్ ఎనీథింగ్ దట్స్ వాట్ మేబీ మెయిన్ కాజ్ బ్రో. సో మెనీ పీపుల్ ఆర్ దేర్, సో మెనీ ఎడ్యుకేటెడ్ ఆర్ దేర్, ఓకే దే నో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. ఓకే మేబీ దే ఆర్ నాట్. చదువుకున్న ప్రతి ఒక్కడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు. ఫ్యూచర్ గురించి ఆలోచించేవాడు ఓటు వాడు ఓటు వాడు దుర్వినియోగం చేసుకోడుగా అండి. ఒకటే క్రైమ్ చేయాలనిపించింది అనమాట. ఇలాంటివి దొరకపోతే ఏం చేస్తారు, దొంగతనాలు చేస్తారు. ఆ డబ్బు తాగాలి తాగాలి అనే ఆలోచన ఉందనుకోండి కంపల్సరిగా క్రైమ్ అనేది వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ కొత్తగా చేంజ్ రావాలంటే జనాల నుంచి రావాలి తప్ప ఏదో వైన్ షాప్లు ఆపిస్తారు అదండి. ఇక్కడ కాదు ఇంకో దగ్గర లేవండి, యానం పోతున్నారు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ దగ్గరలో ఎర్రబాలు ఉన్నది, అక్కడ పోయి తెచ్చుకుంటున్నారు. అది తెలంగాణ కింద వస్తే అక్కడ పోయి తెచ్చుకుంటున్నారు. వీటి కాదండి, చేయాల్సింది ప్రజలను చైతన్యం చేయాలి. ఎంత ఖర్చు పెడుతున్నాము, దేని ఖర్చు పెడుతున్నాము అనే ఒక జ్ఞానం ఉంటే అన్నీ ఆటోమేటిక్గా వస్తాయండి. ఇదంతా ఎప్పుడు ఉండేదనండి చెత్త. ఎప్పుడు మన ఓటుని ఏదో ముందు కమ్మేసుకుంటున్నారు. జనాలు కూడా అట్లా అనడం తప్పండి. జనం కూడా నిజంగా క్వార్టర్ బాటిల్ కోసం అమ్మేసుకున్నారనే తప్పు. అట్లా ఉంటే ప్రతిరోజు కోట తాగేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎన్నిసార్లు అమ్ముకోవాలి ఓటుని, అది రాంగ్ అండి. ఇస్తున్నారు కాబట్టి జనం కూడా కొంతమంది తీసుకోవచ్చు. అంతేగాని ముందు రాజకీయ నాయకులకు ఉండాలి అవగాహన. మేము కరెక్ట్గా పని చేస్తాం, మేము మీకేమి ఇవ్వము అనే దమ్మున్న నాయకులు ఉన్న రోజు అన్నీ వస్తాయండి. ఎందుకంటే అంతకుముందు ఇచ్చి డబ్బులు ఎక్కువ ఇచ్చింది వాళ్లే, లాస్ట్ టైము గెలిచింది వాళ్లే. ఇవాళ వాళ్లే చెప్తుంటే ఎట్టుండదండి. ఇవాళ మనకు కావాల్సింది డబ్బులు కాదండి. అసలు ఎంత ఖర్చు పెడుతున్నాం, దేని ఖర్చు పెడుతున్నాం, మీకు ఏం చేసాం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పుడు ప్రతిదానికి రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. వాళ్ళు గెలవటం వాళ్ళు రైట్, గెలిచారు రెస్పాన్సిబిలిటీ వాళ్ళ బాధ్యత ఏంటండి. ఇప్పటివరకు ఏం చేశారు ఎవడో చెప్పట్లేదు. సడన్గా 5 రోజులు ఎలక్షన్ పెట్టేశారు. అమరావతిలో అసలు ఎలక్షనే పెట్టకుండా తీశారు. ఏం చేస్తున్నారండి వీళ్ళంతా? చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా. నేను ఏ పార్టీ సంబంధించిన కాదు, నన్ను అన్నిటికీ న్యూట్రల్గా ఉంటాను. ఎవరు బాగా పని చేస్తే వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం మేము. అంతకుముందు నాకు తెలిసిన జరగలేదండి, ఇదే ఫస్ట్ టైం. ఇంకా జరగలేదు కదండి. ఏమో క్లోజ్ చేస్తారో మళ్ళీ మారుస్తారో తెలియదు కదా. ఏముంది, ముందే డేట్ ఇచ్చారు, కొనుక్కునే వాళ్ళు ముందే కొనుక్కుని పెట్టుకుంటారు. ఇప్పుడు వైన్ షాపు లేకపోవడం వలన ముందు అయిపోయిందని ఎవరు చెప్తున్నారండి? డబ్బు ఉన్నాడో 4 బాటిల్ కొనుక్కు పక్కన పెట్టుకుంటాడు. ఆల్రెడీ క్యాండిడేట్లు తెలుసు ఎవడో. ఇప్పుడు మా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 20 లక్షలు దాకా కట్టి సీట్ తెచ్చుకున్నట్టుగా నాకు తెలిసింది. ఇంకొక 5 లక్షలు పెట్టి వాడు ఎక్కడో తీసుకొని గోడౌన్లో పెట్టుకుంటాడు స్టాక్. పంచడానికి గ్యారంటీ ఉందండి? అది పంచుతారు, పంచకుండా ఏముండదు. జనాలు మార్పు వచ్చేదాకా ఈ ఎలక్షన్ మాత్రం వన్ సైడే ఉంటుంది. ఏది ఎవరైతే గవర్నమెంట్ ఉన్నారో వాళ్ళకే ఫేవర్గా ఉండేది అనిపిస్తుంది ఇప్పుడు మాత్రం. అసలు అయితే ఈ జిల్లాలో మాత్రం ఎవరు వేయడానికి సిద్ధంగా లేరు. వైసీపీకి టీడీపీకే ఫేవర్గా ఉంది. అన్ని రకాలు డెవలప్ చేశాడు చంద్రబాబు నాయుడు. కాకపోతే ఇప్పుడున్న పొజిషన్ మాత్రం ఆయనకు అనుకూలంగా లేదు. ఆయన పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్యేలు సపోర్ట్ లేదు, ఆయనకి ప్రజల నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ రావట్లా. 29 గ్రామాలు మాత్రమే చేస్తున్నారు కానీ సిటీ వైజ్ ఎవడో స్పందన రావట్లే. వాళ్ళ వరకు అనుకుంటున్నారు కానీ ఈ మొత్తానికి పడుతుంది ఎఫెక్ట్. బిజినెస్ పీపుల్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు వైసీపీ మూలంగా. కానీ చంద్రబాబు నాయుడు చేసినంతకాలం చేశాడు. ఈయన పథకాల మీద ఓట్లు సంపాదించాలని చూస్తున్నాడు అండి. కానీ అన్ని వర్గాల్లో మాత్రం వైసీపీ ఫేవర్గా లేదు ఇప్పుడున్న పొజిషన్ మాత్రం. పట్టణాల్లో మాత్రం ఉండదండి, గ్రామాల్లో మాత్రం ఉంటుందండి. దాని గురించే వాళ్ళు ఆశిస్తారు. వాళ్ళు అవి రావటానికి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్క అదే ఆ సీటుకి ఎంత అని పెడుతున్నాడు, జడిపీ సీటుకి ఎంత అని పేపర్లు వేస్తున్నాడు. మరి ఎంతవరకు నిజం మనకు తెలియదు. కానీ ఆ డబ్బు ఖర్చు పెట్టి వాడు గెలిచినప్పుడు కంపల్సరిగా వాడు ఏదో ఒకటి సంపాదించాలని చూసుకుంటాడుగా. అది కూడా ఒక బిజినెస్ అయిపోయింది, రాజకీయం ఒక బిజినెస్గా మారిందన్నమాట. అది 12 తారీఖు నుంచి ఒక 15 రోజుల పాటు చేస్తాడు. జరగలా అది ఫేవర్ ఇస్తానండి. వైన్స్ని కంట్రోల్ చేయటం, వాడు ఆధీనంలో తీసుకోవటం, వ్యాపారం గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళటం కూడా ప్రజలకు మాత్రం చాలా అనుకూలంగానే ఉంది. అది
తాగే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉంది. కొన్ని పథకాలు బాగానే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాడు. అయితే మనం ఇంకా వెయిట్ చేయాలి, టైం ఉంది కాబట్టి మన ఈ టర్మ్ వెయిట్ చేయటం మంచిది. చూసి ప్రభుత్వ పరంగా కానీ అతను చేసే కార్యాలు చేస్తున్నాడు. ప్రజలు కూడా కొన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ కొన్ని మాత్రం వ్యతిరేకంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు మాత్రం చాలా పరిస్థితులు అనుకూలంగా లేవు. మంచిదేనండి, చాలా మంచిది. అదేంటంటే కొంత గవర్నమెంట్ వాళ్ళ చేతులు ఉంది కాబట్టి ఆపగలిగాడు. మరి బయట నుంచి రావడానికి అవకాశాలు ఉండవులేండి, సామాన్యంగా ఉండవు. ఖర్చు మాత్రం తగ్గించగలుగుతున్నాడు. క్యాండిడేట్ నుంచి ఖర్చు పెట్టాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.